అహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న పవిత్రోత్సవాలలో భాగంగా స్వామివార్లకు అర్చకులు తిరుమంజనం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. నంద్యాల జిల్లా ఆర్లగడ్డ మండలంలోని ఈ ఆలయం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. నంద్యాల జిల్లా కేంద్రం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయ సముదాయాన్ని అహోబిల మఠం అని కూడా పిలుస్తారు. నవ నారసింహ క్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధికెక్కింది. ఈ దివ్య తీర్థంలో ఉగ్ర నరసింహస్వామి స్వయంభుగా వెలిశారని ప్రతీతి. పరమ భక్తుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించేందుకు హిరణ్యకశిపుణ్ణి వధించడం కోసం శ్రీ మహావిష్ణువు నరసింహస్వామిగా ఆవిర్భవించారు. ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబిల క్షేత్రమని ప్రతీతి. ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి నరసింహస్వామి ఎగువ అహోబిలంలో స్వయంభూగా వెలిశారు. ఇక్కడే ఉన్న దిగువ అహోబిలంలో ప్రహ్లాదుని సన్నిధానం ఉంది. వేదఘోష దివ్య ప్రబంధ సూక్తులతో నిత్యం అర్చకులు స్వామివారిని పూజిస్తుంటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం NNC 24 News. ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యః.